की గ్యారేజ్ నుంచి రాబోతున్న ఇద్దరు అమ్మాయిలు లెట్ మీ వెల్కమ్ లావణ్య అండ్ భావన. Morning live got an email say the toast today Mount Everest take yourself in today It's a crazy 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 feeling It's a crazy 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 feeling It's a crazy 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 feeling ee roju patas lo ravi shrimantulu special ఇక్కడ సైడ్ నుంచి ఇద్దరే నా సైడ్ నుంచి అనిల్ ఇంకో అనిల్ ఆ అనిల్స్ తో పాటు అశోక్ ముగ్గురికి వెల్కమ్. దారకారి అంటే దాదా విను ఏం చేస్తున్నావు నీ నువ్వు అట్లా విలువ ఏమైనా చేసిన అంటే కొట్లాడలకు పోతా వాళ్ళ కొట్లాడలకు పోతా అయితే చూద్దాం నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా ఇగో ఈడు నన్ను రోజు ఏడిపిస్తాడు పటాస్ లో ఇన్ని కొట్టు దా రోజు ఏడిపిస్తున్నాడు అన్న కొడుతున్నాడు అన్న నీకు తీసుకెళ్ళి ఈ రోజు పోసి అగ్గి పెడతా అంటున్నాడు అన్న కొంచెం చూడన్న అన్న న్యాయం జరగాల ఎందుకు కొడత ఉట్టుకనే వచ్చి అట్లా మరి మక్క చెప్తుంది మరి నాకు నా పని మనిషి అంటే ఇష్టం ఇవి నా పని మనిషి చీర కట్టుకొని తిరుగుతుంది రోడ్డు మీద పట్టుకో కొడతామే తనవి తిరుగుతుందా కొట్టనా కొట్టు పెళ్లి కణ వచ్చేసిందే బాల ఫోన్ చేసింది ఇలా నేను నువ్వు వస్తే పెళ్లి చేసుకుంటానది నువ్వు మొత్తం రెడీ అయ్యిన కమాన్ అయ్యే మీ అందరు చెప్తా నేను ఓకే చెప్పిన రాబాయ్ నేను చేసుకోవాలా నేను ఎందుకు వచ్చిన అంటే ఒక్క ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన అంటే ఒక్క ఛాన్స్ లో వచ్చిన స్టూడెంట్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చిన రచ్చ రైడర్స్ తరఫున ఆల్ ది బెస్ట్ పిల్లలు మేము ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి వచ్చినాం దానికి సహకరించిన వాళ్ళు వీళ్ళిద్దరే ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి వీళ్ళిద్దరికి భయ రమేష్ భయ హాయ్ చెప్పనా ఉట్టి లేచి నిల్చొని కూర్చోడానికి ఇంత దూరం వస్తున్నాడు రోజు కాలేజీలో తోపని చెప్పి వాచ్మెన్ చూసి సార్ అన్నప్పుడు దార్కారు ఆ పెద్ద తార్కారుని వాచ్మెన్ అన్న పో చాలా లోపలికి సంజు నా పేరు నీ పేరు సంజు నీ పేరు సంజు నీకేమవుతాడు మంజు శ్రీముఖక్కది వాగుడు ఎక్కువ పని తక్కువ వాగుడు ఎక్కువ పని తక్కువ వాగుడు అంటే మామూలు వాగుడు నా పేరు లహరి నీ పేరు లహరి నీ పేరు లహరి నాకెంతో ఇష్టమైన సినిమా లాహిరి లాహిరి లాహిరిలో నీ పేరు చంద్రముఖి మీ పేరు చంద్రముఖి కానీ అందరు పిలుస్తా శ్రీముఖి టీవీలో సీరియల్స్ అను క్రైమ్ న్యూస్ చూసినప్పుడు నాకు అట్లా అనిపించదు యాంకర్ రవి ఓకే షట్రి మూడు ఎపిసోడ్ల నుంచి వేసుకుంటూనే దీనికి కారణాలు ఏంటి వాళ్ళకి డబ్బులు తక్కువ అయ్యాయా లేకపోతే ఏం జరుగుతుంది తెలియాలంటే వెయిట్ ఫర్ ది న్యూస్ దాని వల్ల రేటింగ్ పిచ్చుకంత కూడా పెరగదు ఇప్పుడు చెప్తా చూడండి నేను బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ జబర్దస్త్ లో రష్మి వేసుకున్న డ్రెస్ పటాస్ లో శ్రీముఖి వేసుకుందంట కానీ శ్రీముఖి దాన్ని ఉతికిందా నెక్స్ట్ మా మ్యాక్స్ సార్ లెసన్ చెప్పినప్పుడు మీ
ఏ మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ చెప్పకుండా. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు ఫర్ సపోజ్ మూవీకి తీసుకెళ్తా అని తీసుకెళ్ళి మనం ఏమో హైమాక్స్ తీసుకెళ్తాడని ఎక్స్పెక్ట్ చేస్తే డబ్బా థియేటర్ తీసుకెళ్తాడు. డబ్బా థియేటర్ లో అన్నిటికి సౌకర్యం ఉంటది. టికెట్లు ఈజీగా దొరుకుతాయి, సీట్లు బాగుంటాయి, నీ మంచి కనబడుతుంది. ఐమాక్స్ లో హడావిడి హడావిడి ఉంటుంది. నెక్స్ట్ అన్న ఒక్కడే హారర్ మూవీ సింగిల్ గా థియేటర్ లో చూస్తా అని చెప్పేసి భయపడ్డప్పుడు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని ఆడు చూసిన తర్వాత వచ్చిన తర్వాత మొత్తం పచ్చి అయిపోతుంది. వెరీ గుడ్, ఇంతటితో పంచ్ పటాకా అయిపోయింది. సో ముందుగా శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది లావణ్య. హాయ్ హలో, మీరున్నారు పటాస్ వింటూ బిందాస్. నేను కూడా ఈ రోజు కొన్ని జోక్స్ తో మీ దగ్గరకు వచ్చేసాను. ఫస్ట్ మన రవి అన్న టార్గెట్ చేసుకుందాం. రవి అన్న దగ్గరికి డాక్టర్ వచ్చి ఇలా చెప్తున్నాను, రవి ఐఎమ్ సో సాడ్ రవి, నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని చెప్పాడు. ట్యూమర్ వచ్చిందా? అయితే ఎమ్మటే రవి అన్న, అబ్బాయి అర్జెంట్ గా విషయం శ్రీముఖి చెప్పాలి రా. అరే శ్రీముఖి శ్రీముఖి, యునో నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అవునని ఫ్రెండ్ అంటాడు, అరే బ్రెయిన్ ట్యూమర్ అంటే 4 రోజుల్లో చచ్చిపోతావురా, నీకేంట్రా ఇంత సంతోషం. అరే శ్రీముఖి, ప్రతి రోజు నాకు బ్రెయిన్ లేదని ఏడిపిస్తూ ఉంటుంది రా, బ్రెయిన్ ఉందని ఈ రోజు అయినా ప్రూవ్ చేసుకుంటానని. రవి క్యాంప్ కి వెళ్ళేసి బెంగళూరు నుంచి వస్తున్నాడు అండి. వస్తుంటే శ్రీముఖి పోలీస్ క్యాంప్ నేను పోలీసు వాడు చూస్తే 2 కిలోమీటర్లు లుక్తా. ఎందుకు ఏం తప్పు చేసావా? తెలియదా? వాడితో ఎందుకు గెలుపుకుంటావు? ఫైర్ క్యాంప్ అను. ఆ ఫైర్ క్యాంప్ కి వెళ్ళేసి వస్తున్నాడు, ఆయన పని నిప్పు పెట్టడమే కదా. ఆ మధ్యాహ్నం ముద్దపప్పు తిన్నాడంటే మొత్తం చెప్పినా. ఫైర్ క్యాంప్, ఫైర్ క్యాంప్ నుంచి వచ్చాడు. వచ్చి శ్రీముఖి ఒక కాఫీ తీసుకురా, తీసుకెళ్లి ఇలా ఇస్తుంది. అబ్బా ఒకటే ఒళ్ళు నొప్పులు, నాకు నైట్ అంతా నిద్ర లేదు శ్రీముఖి. అదేంటండి ట్రైన్ లో మీకు సీట్ దొరకలేదా? రిజర్వేషన్ మరీ చేయించుకున్నాను, అప్పర్ బర్త్ వచ్చింది నాకు. అయ్యో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సింది కదా కింద వాళ్ళతోటి. చేసుకుందాం అనుకున్నాను శ్రీముఖి, కానీ కింద బర్త్ లో ఎవ్వరూ లేరు. ఎందుకే కింద బర్త్ లో ఎవరు లేనప్పుడు ఎట్లా అడుగుతా నేను పిచ్చా? నీకు ఎవరు ఉండాలి కదా, ఉంటారు కదా అడుగుతారు. అరే లేనప్పుడు ఎట్లా అడుగుతారు నేను? అరే చెప్పరా ఎవరు లేనో పడుకోవచ్చు కదా దాంట్లో. అట్లా వెళ్ళి అనుకుంటే ఎవడు ఉంటే అడిగి పర్మిషన్ అడుగు పైకి కిందకి వస్తాను. లేదన్నా పాయింట్. అరే అనిల్ పాయింటా కాదని చెప్పి ఇప్పుడు ఇంకా చాలు పాయింట్ కదా, లేనప్పుడు నేను ఎవరిని అడగాలి? బేబీగో ఇప్పుడు నేను లేనప్పుడు దిస్ కెనాట్ బి అ జోక్ బికాస్ మరి నేను ఎవరు లేనప్పుడు నేను ఎవరిని అడుగుతా? ఇప్పుడు ఎవరు లేనప్పుడు లేదన్నా ఇప్పుడు నువ్వు అనుకో, నేను ఏమనుకుంటావు? నాకు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా ముగ్గురు శ్రీమంతులు లేదన్నా ఇప్పుడు. రవి అన్న మొత్తం వాటర్ లో కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు శ్రీముఖి యొక్క ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళి. ఒరే నీకు ఈత రాదని నీకు తెలుసు, అలాంటప్పుడు వాటర్ ఎందుకు దుంకేవరా? అది కాదు శ్రీముఖి, అక్కడ బాత్ సగమే తేలిపోయింది, వాటర్ కూడా సగమే ఉన్నాయి, నేను నిండనేమో అనుకుని అందులో వెళ్ళిపోయాను శ్రీముఖి. రవి శ్రీముఖిని అడిగాడు అనమాట, శ్రీముఖి నీకు స్విమ్మింగ్ వచ్చా? నాకు రాదు రవి. ఛీ నీకన్నా కుక్కేనయ్యం బాగా చేస్తాను. అవును రవి నీకు స్విమ్మింగ్ వచ్చా? ఆ నాకు వచ్చి శ్రీముఖి, మరి కుక్కకి నీకు తేడా ఏంట్రా? భయపడుతుందా చాలు నాకు. నెక్స్ట్ ఏమంటాడు ఒకసారి రవి అన్న, ఒకసారి పడుకో ఒకసారి. ఛీ అట్లాంటి అలవాటు లేవు నా, పడుకో అన్న, ఖాళీగా అయిపోయింది బర్త్ కింద పడుకో. టికెట్ కన్ఫర్మేషన్ చెప్పు, నీకు దండం పెడతావు అనుకోవా, కళ్ళు పోయి చచ్చిపోయినావు.
రవి చచ్చిపోయా రవి చచ్చిపోయా అని ఇలా ఏడుస్తుందండి. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అవునే నీ మొగుడు మూడు నెలలకే చచ్చిపోయాడేంటి? అంటే ఏం లేదే, ఒక రోజు కాలు నొప్పి అంటే కాలు నొక్కాను, ఒక రోజు తలనొప్పి ఉంటే తలనొప్పి నొక్కాను, ఒక రోజు పీక నొప్పి అన్నాడు పీక నొక్కేశాను. ఎంత చచ్చిపోయినా కింద బర్త్లో ఎవడు లేనప్పుడు నేను ఓడినాడు. ఇప్పుడు కింద బర్త్లో ఎవడు లేనప్పుడు నేను ఓడి పోయి అడుగుతా, నీ ఆయన అడుగుతానా? సూపర్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై లావణ్య. అమ్మగారి మనవడు చెప్ప పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే పొంద రాని పొంద పటాస్ ప్రభావం మీ అందరి మీద ఎట్లుందో తెలియదు కానీ రవి శ్రీముఖి మీద మాత్రం బీభత్సంగా ఉంది. వాళ్ళు ఒక రోజు రోడ్ మీద పోతుంటారు, ఎవరో చచ్చిపోయి ఉంటారు. మీద ప్రభావం ఎంత ఉందంటే వాళ్ళు ఏ చేసినా పటాస్ లెక్కనే వేస్తారు. అక్కడ పోతారు, అక్కడ పోయి శ్రీముఖి నేను వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. ఈ రోజు సాటర్డే స్పెషల్ అంటే తాతగారు చచ్చిపోయారు. 90+. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఇప్పుడు చెప్పండి బాబు, నువ్వు చెప్పు, మనిషి చచ్చిపోవాలి అని ఎప్పుడు అనుకుంటాడు? చెప్పు, పేరు చెప్పి చెప్పాలి. పేపర్ నా మైక్. నా పేరు రవి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా బ్యాంక్ అకౌంట్ 6201801234609. నా ఆధార్ కార్డ్ నంబర్ ABCD 1111112345 6. పీకినవు తీకుసో. ఏందానా ఇట్లా ఆన్సర్ చెప్పిన తర్వాత పీకినవుతి అంటే ఏంది? అంటే నీ భాషలో ఏం పీకుతున్నాను, ఇక్కడ మైక్ ఉంది. లేదన్నా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు పీకినవుతి, నేనేం పీకా? నేను పీకేటప్పుడు ఏం చూసావు? నువ్వు తెల్లెంటుకలు పీకుతున్నప్పుడు చూసింది నాకు చెప్పింది. లాగు అండ్ టెల్ ఇఫ్ దిస్ విగ్గు. ఎక్కువ అవుతే విగ్గే పెట్టుకోవాల్సి వస్తుంది మెల్లగా. వాట్ డిడ్ ఐ పీకు? దట్ ఈస్ మై క్వశ్చన్. నాన్న ఈ కింద బర్త్లో ఎవరు లేనప్పుడు నేను ఇద్దరు సాగరం పడి కొడగంటి మయ్యా కోనేటి కొడగంటి మయ్యాటిరా దుల్పాలే నువ్వు ఆ భర్త కాదు పీకినవుతి. ఉంచిన ఎందుకు దుల్పాలే మీరు కూడా ఇలా పటాస్ స్టేజ్ మీద వచ్చి చచ్చిపోవాలనుకుంటే 2 మినిట్స్ వీడియో తీసి www.123telugu.com లో అప్లోడ్ చేయండి. మీరు కనుక పర్ఫామ్ మంచి చేస్తే నెక్స్ట్ పటాస్ స్టేజ్ మీద సండే షోలో మీరే.
ఇక వాళ్ళు పోతారు చీముకి అక్క ఎట్లా ఎట్లా ఏడుస్తుంది ఓ తాత మా తాత ఓ తాత మా తాత ఎందుకు తాత నన్ను నిద్రలో చూసినట్టును అందుకే పోయినా మేకప్ లేకుండా అదే రవి ఉన్నా అనుకో ఏమైంది పిల్లలు వస్తున్నాయి రే రే ఒక్క మాట వాస్తవంగా చెప్పు నిజంగా చెప్పు మాట్లాడుకుందా దాయిట్రా మాట్లాడుకుందా ఒకవేళ వాళ్ళు ముగ్గురు స్టాండప్ చేస్తున్నప్పుడు రవి అనే పేరు వాళ్ళు వాడితే ఇదే రేంజ్ లో గెలుపుతావా వాళ్ళని కూడా పీకి నోతి ఏందన్న ఏం డౌట్ నీది ఏం పీకినో నాకు కూడా తెలియదు నేనేం పీకినో నువ్వు అదే పీకినో ఏం పీకినా నువ్వేం పీకినావు ఎవరు ఏం పీకిండ్రు అసలు ఈ పీ కూడా ఏంది అని నాకు చెప్పు క్లారిటీ ఇస్తా ఫస్ట్ ఇప్పుడు నాది పైన బర్త్ కన్ఫర్మ్ అయింది కింద బర్త్ ఖాళీగా ఉంది నేను కిందోడిని పైపోయి నేను కిందికి రావాలంటే చెప్పు నువ్వు మైక్ లోనే మనం మాట్లాడుకోవడానికి శివ ఆఫ్ చేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ చేయండి మనం మాట్లాడుకుందాం బాగా కంటెంట్ తో వెయిటింగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు డౌట్ ఏంటి ఇప్పుడు డౌట్ ఏంటి పీకినవు అంటే ఏం పీకినా నేను భావన నేనైతే పీకినా అనుకుందో అదే నువ్వు పీకినవు ఇప్పుడు డైరెక్టర్ వచ్చి మన ఇద్దరిని పీకేస్తే నేను అప్పటికుండే రన్నింగ్ లో ఫస్ట్ కదా అవట్లేదు గీవట్లేదు ఇక్కడే ఉంటాం నేనైతే డైరెక్టర్ చెప్పిన మాట వింటున్నా బాబా అమ్మో డైరెక్టర్ అంటే భయం ఏంటండి షూట్ లేట్ చేస్తారు బాగా ఏదైనా పద్ధతి అను చెప్పు ఇప్పుడు మన నెక్స్ట్ కంటెంట్ వచ్చేస్తున్నాడు యాదవరాజు ఇయో రవణ ఆ ముసలోడు పోయిండు కదా అడు నా దగ్గరకు వచ్చిండు 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 ఊకోవాలి కదా ఏం అడిగిండు తెలుసా మీ నాయనమ్మ సైడ్ కొడుతుంటే ఏంద్రా సైడ్ కోతుంది అని అన్నాడు పుమ్మని గుద్దినా ఈరోజు మా కంటెంట్ ఏంటంటే ఒక స్టూడెంట్ అండ్ ఒక సార్ బార్లో కలిసి వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఇవాళ మేము చేసి చూపిస్తాం ఇతను సార్ అండి నేను స్టూడెంట్ శ్రీముఖి బార్ అండ్ రెస్టారెంట్ మ్యాక్స్ సార్ ఆడు ఏంది ఇక్కడికి వచ్చాడు రవణా మ్యాక్స్ చెప్పడానా వినటానా ఇక్కడికి రావాల్సింది ఒకసారి పలకరిస్తే పోలే సార్ హాయ్ సార్ ఏసీ బార్ గారు నాన్న హాయిగానే ఉంటది అయినా నువ్వేంట్రా ఇలా వచ్చావు ఎంట్రీ ఇలా ఉంది కాదు ఇలా వచ్చాం సార్ మరి ఇలా రామంటారు ఏంట్రా జోక్ చేస్తున్నా అబ్బాయి లేదు సార్ బీటెక్ చేస్తున్నా రే పంచులు ఫలక్నాం ప్యాలెస్ కార్డ్ వేసుకో 10 రూపాయలు వేసి పోతారు వీడికి ఎంత మంది వేసిరో రే క్లాస్ లో అయితే ఇక్కడ కూడా అంతేనా మారావా అంటే మంద అయితే మారతాం కదా సార్ ఎంత మారుతో నేను కూడా చూస్తా ఏ బ్రాండ్ కావాలి చెప్పు సార్ నాకు సిగ్నేచర్ అయితే ఓకే సార్ అబ్బే సిగ్నేచర్ అన్ని క్లాస్ లో వేస్తారు ఇక్కడ చేయ సార్ పోనీ టీచర్ లో అయిపోయాను సార్ రే వద్దురా బాబు ప్రిన్సిపాల్ ఒప్పుకోడేమో సార్ ఇదంతా సార్ బెల్ బ్రాండ్ ఉంది ఆ బెల్ బ్రాండ్ చెప్పాను సార్ సార్ బెల్ బ్రాండ్ రైస్ రా మందు కాదు సార్ ఎంత సార్ మీ దాయం మందు పోయాను సార్ అలా అన్నావు బాగుంది పెగ్గు వస్తున్నా తావు చేస్తున్నాక రా సార్ క్యారం కూడా అయితే తున్నాక అది కూడా రాదు ఏంట్రా అలా అవుతున్నావు సార్ స్కిట్ లో రాస్తున్నా మనం తాగుతాం మన ఆడియన్స్ అర్థం కావాలంటే మనం ఇవ్వాలి కదా సార్ ఆయన అడుగుతున్నా సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతా సార్ రే ఓ కోట అయితే లేవురా ఒక 1 లక్ష అయితే నేను అక్కడ సార్ మేము అడిగింది ఒక కోటో 1 లక్ష సార్ మిమ్మల్ని ఒక టీ అడుగుతానా సార్ టీ అడుగుతానా సార్ ఆల్రెడీ మంద అవుతున్నా ఇప్పుడు టీ ఎందుకు నాన్న సార్ ఎంత సార్ డైరెక్టర్ మ్యాటర్ లోకి వస్తా సార్ మీరు మన ఇంగ్లీష్ చెప్పే స్ట్రీమింగ్ మీడియం కి లైన్ వేస్తున్నారు కదా ఆల్రెడీ చాలా మంది లైన్ వేస్తున్నారు రా వెరైటీ ఉంటదని నేను సర్కిల్ వేస్తా పోతున్నా సర్కిల్ వేస్తా పోతున్నా సార్ ఆల్రెడీ తన రిలేషన్షిప్ లో ఉంది కదా సార్ ఎవర్రా తన రిలేషన్షిప్ లో ఉందా అనేది తన రిలేషన్షిప్ లో లేదా గుండెల్లో ఉంది
సారీ అంతా సార్ మీరు స్ట్రీమింగ్ మేడం అంటే ఎందుకు సార్ అంత ఇష్టం మీకు రే మీ మేడం చెప్పే ఇంగ్లీష్ గ్రామర్ లో మిస్టేక్ ఉండొచ్చేమో గానీ దాని గ్లామర్ లో ఏ మిస్టేక్స్ లేవురా సార్ ఇదే ఫ్లోలా శ్రీముఖి మేడం మీద ఒక కవిత అయిపోయింది సార్ చూద్దాం రే నువ్వు అడిగావని నేను చెప్పరా తన మీద నాకున్న ప్రేమ ఏంటో నేను చెప్పాను చెప్పాడు ఓ శ్రీముఖి ఓ శ్రీముఖి వావా వావా నిన్ను చూడగానే తెరుచుకుంది నా గుండెకున్న కీ వావా వావా నీకోసం ఏమైనా చేస్తాడు ఈ కర్ర కాకి వావా వావా నువ్వు కాదంటే అవుతాను ఏ కాకి ఇట్నే ఎత్తే పోతావు సంక నాకి నేను మీ మేడం పక్క పక్కన ఉంటే ఎలా ఉంటదరా ఎట్లుంటా సార్ పచ్చిమిర్చి పక్కన ఎండిమిర్చి పెట్టినట్టు సార్ కోటిలో రోటీలు అమ్ముకునే ఎలా ఉన్నావు నువ్వు కూడా నాకు పంచులేస్తున్నావురా ఏంట్రా డైలాగ్ చెప్తున్నా ఫోన్ చేస్తుండు మంది అవుతున్నా సార్ స్టేటస్ పెడుతున్నా ఏం స్టేటస్ రా అంటే యూత్ కి క్రేజ్ ఉంటాయని నైట్ అవుట్ విత్ నాక్ అవుట్ అని పెడుతున్నా సార్ నైట్ అవుట్ విత్ నాక్ అవుట్ అని పెడుతున్నా సార్ నేను ఇంకో క్రేజీగా చెప్తా చెప్పండి సార్ ఏం తింటున్నాం రా చికెన్ మాంసం అయితే ఈటింగ్ మాంసం ఫీలింగ్ ఆసం అని పెట్రా ఫీలింగ్ ఆసం అని పెట్రా బా సార్ మీరు సూపర్ సార్ సార్ ఇప్పుడు మంద అయినా సార్ నాకు సిగరెట్ ఉండేయండి సార్ ఇంట్రా నీకు సిగరెట్ అలవాటు ఉందా అంటే జస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అలవాటైంది సార్ జస్ట్ 4 ఇయర్స్ సార్ రోజుకి ఎన్ని తాగుతారా డైలీ ఒక డబ్బా తాగుతా సార్ అరే ఇప్పుడే కదరా సిగరెట్లు తాగుతున్నాడు డబ్బా కూడా తాగుతున్నారు అంటే డబ్బా డబ్బాలు ఉన్న సిగరెట్ తాగుతా సార్ రోజుకి ఎంత అయితేరా డైలీ 100 రూపాయలు అయితే సార్ అంటే నెలకి 3000 సంవత్సరానికి 36000 అంటే 4 సంవత్సరాలు యావరేజ్ చేసుకున్నా 150,000 ఉంటే ఒక బుల్లెట్ బైక్ వచ్చేది కదరా నీకు రవాణా నాకు ఏదో నీతులు చెప్తున్నా దీనికి ఇస్తావు ఇప్పుడు సార్ మీకు హీరో కావాలి సార్ అబ్బే నాకు లేదురా మరి నీ బుల్లెట్ బైక్ సార్ మరి నీ బుల్లెట్ బైక్ సార్ నీతులు చెప్పడం కాదు సార్ అలవాటు ఉన్నాడు అలవాటు మానుకోవడం ఎంత కష్టమో అలవాటు లేనివాడు అలవాటు చేసుకోవడం అంతే కష్టం సార్ సార్ ఎంత సార్ మీరు చెప్పడం వల్ల నాకు మందు మొత్తం దిగిపోతుంది సార్ నేను ఇంకో పెద్ద అవుతా సార్ ఆగ్రా అలా చూడగలపలేరా అంటే రేపు సండే కదా సార్ ఖాళీ ఉంటాం రేపు కలుపుకుందాం మా ఎపిసోడ్ టైమింగ్ అయిపోయింది కాబట్టి అశోక్ డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ సాటర్డే లో నువ్వు పర్ఫామ్ చేయబోతున్నావు మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది లహరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయాలనుకుంటే చాలా సింపుల్ వెంటనే మీ సెల్ ఫోన్ తీసుకోండి 2 మినిట్స్ వీడియోని రికార్డ్ చేయండి 123telugu.com లో అప్లోడ్ చేయండి శ్రీముఖి గ్యారేజ్ లేదా రవి శ్రీమంతుల్లో ఎవ్రీ సాటర్డే పటాస్ ఇస్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ సో తప్పకుండా చూసి ఎంకరేజ్ చేయండి ఇప్పుడైతే ప్రతిరోజు చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మారా బెల్ రైస్ ఎగ్గు మారిపోయింది కోడి పుట్టు కోడి పెట్ట నేనే పుట్టు పుట్టు మా పక్కలు ఆడుకోండి నన్ను ఒక రెండు కొడుకు